భారత దేశం కోసం యువత దేశభక్తిని పెంపొందించుకొని రక్షణలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికులు సవైక్య అధ్యక్షులు మాచర్ల బిక్షపతి పిలుపునిచ్చారు। సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికులు 1999వ సంవత్సరంలో కార్గిల్ సైనిక పోరులో అమరులైన వీర జవాన్లను స్మరించుకునేందుకు ఈ నెల 26వ తారీఖున హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించే కార్యక్రమానికి యువత సుబేదారి నుండి పబ్లిక్ గార్డెన్స్ వరకు నిర్వహించే భారీ బైక్ ర్యాలీలో పాల్గొని దేశ రక్షణ కోసం సైనికుల పాత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। సాయంత్రం 6 గంటలకు పబ్లిక్ గార్డెన్ ఆవరణంలో కొవ్వొత్తుల ర్యాలీ చిత్రలేఖనం ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు కార్గిల్ వీరులకు సన్మాన కార్యక్రమం ఎందరో అతిథులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు అందరూ పాల్గొనాలని డాక్టర్ మాచర్ల బిక్షపతి పిలుపునిచ్చారు। దేశం కోసం సైనికులు పడే కష్టాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। చిన్న చిన్న పిల్లలతోటి అమరవీరులకు క్యాండిల్ ర్యాలీ తోటి జోహార్లు అర్పించడం జరుగుతుంటుంది। అది మన పబ్లిక్ గార్డెన్ లో పెట్రోల్ పంప్ చౌరస్తాలో జరుగుతుంటుంది। తర్వాత 6 నుండి 9 గంటల వరకు అద్భుతమైనటువంటి దేశానికి సంబంధించిన దేశభక్తిని పెంపొందించేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మన సనాతన ధర్మాన్ని గుర్తిస్తూ సనాతన ధర్మాన్ని చూపిస్తూ ఈ దేశానికి సంబంధించినటువంటి దేశభక్తి సైనికు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి। దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి మహానీయులైన పొలిటికల్ గా ఉన్నటువంటి రాజకీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు వినయ భాస్కర్ గారు కానీ ఎర్రబెల్ దయాకర్ రావు గారు కానీ బండ ప్రకాష్ గారు కానీ బసవరాజ్ సారయ్య గారు కానీ కడియం శ్రీహరి గారు కానీ మేయర్ గారు కానీ తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కానీ వీళ్ళందరినీ మేము అండ్ విశ్వవిద్యాలయ కాకతీయ యూనివర్సిటీ కాకతీయ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వీళ్ళందరి ఎడ్యుకేషన్ ఇంటలెక్చువల్స్ వీళ్ళందరికీ మేము జాయిన్ చేస్తున్నాం। అందరికీ వీళ్ళందరూ వస్తున్నారు।